జలకం బాగ్స్ అందరికీ హాయ్ గైస్. సో ఈ రోజు అయితే మనం మైనింగ్ ఏరియాని అయితే కొంచెం డెకరేషన్గా చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఆ డెకరేషన్ ఎలా అవుతుందో. సో నేనైతే ఒక చిన్న బేసిక్ అనుకుంటున్నాను. సో ఆ బేసిక్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. అండ్ లేచుకున్న వీడియో స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, సో జాంబిగాడు హాయ్ బ్రో, బాగున్నా? నమస్తే. హలో హలో సార్కి ఈ ప్లేస్ ఇంకా సెట్ చేయలేకపోతున్నాను. సో తర్వాత చేద్దాం. అండ్ ఉన్న ఐరన్ అంతా తీసుకుని వెళ్తున్నాను. సో ఐరన్కి చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి ఇప్పుడు. సో స్టోన్ మనకి ప్రస్తుతానికి తీసుకెళ్దాం, ఏదో ఒక దానికి పనికి వస్తాయి. అండ్ దాంతోపాటు నువ్వు కూడా వచ్చి, ఎందుకు నువ్వు కూడా పనికి వస్తావు అనిపిస్తుంది. యా, అండ్ ఇంకా ఐరన్ ఏమైనా ఉందా ఎక్స్ట్రాగా? ఉంటే పర్లేదు, లేకపోతే ఇబ్బంది లేదు. ఓకే, సో లేదు గైస్. అండ్ నేను అనుకుంటున్న ప్లాన్ ఆల్రెడీ చెస్ట్, అంటే మన వుడ్ చెస్ట్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళిపోయాను. అండ్ కొంచెం వుడ్ కూడా తెచ్చాను అనమాట. సో వుడ్ గైస్ ఆ పైన ఎంత క్లియర్ చేసుకున్నాను అండ్ మ్యాక్స్ అయితే అయిపోవచ్చింది. సో కొన్ని కొన్ని ప్లాంట్స్ అనుకుంటున్నా కానీ సరిగ్గా అవ్వట్లేదు గైస్. మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో, ముందే చెప్తున్నాను. సో అది నాకు గుర్తుంటే చూపిస్తాను గైస్. ఒక్కోసారి నేను ఎపిసోడ్ మధ్యలో మర్చిపోతాను అనమాట. సో అందుకే ముందే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఒకవేళ గుర్తుంటే చూపిద్దాం, లేదంటే మీరు కమెంట్ చేయండి. అంటే గుర్తు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో గుర్తుంటుంది నాకు. అండ్ దాంతోపాటు గైస్ ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే, సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి లైక్ ఈ ఆప్షన్ అక్కడ బాగాలేదని. సో లైక్ ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి. సో వాటిని అయితే మనం మారుద్దాం. ఓకే, తప్పకుండా మారుద్దాం. సో మీ డెసిషన్ మీద ఇది కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. సో మీరు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. నువ్వు కొడితే చెప్తున్నా కదా, నేను కొడితే నన్ను కొడతావా? నన్ను కొడతావు? నేమ్ ట్యాగ్ లేదు కదా మన దగ్గర. సర్లే, నేను ఏం చేస్తాను? ఇంకా నేమ్ ట్యాగ్ లేదు, ఉంటే వాడిని బతికించేవాడిని. బట్ లేని దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. పిల్లలరా మీరు, పిల్లలు ఫోన్ ఏంది, మీకు భయపడతాను అనుకుంటున్నారా? ఏంది భయపడతాను అనుకుంటున్నారా? ఫోన్ ఎక్స్పీ వస్తుందా మిమ్మల్ని చంపితే? నేను పాపల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఓవర్క సౌండ్ లేకపోతే వస్తారా? నువ్వు కూడా చచ్చిపో. నెక్స్ట్ నువ్వు కూడా రా. కమాన్ అందరినీ కదిలి చెల్లిపోవాలి. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేనైతే నాన్ వెజిటేరియన్గా మారిపోయాను అనమాట. సో ఎగిటేరియన్ అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు గైస్. సో అందుకే నేనైతే మారిపోయాను. సో అఫీషియల్లీ నాన్ వెజ్ అనమాట ఇప్పుడు. సో మొత్తానికి అయితే కిందకు వచ్చేస్తున్నాం గైస్. అండ్ ఇది అనమాట మొత్తం మనది. సో చాలా వరకు అయితే చాలా కష్టమైంది గైస్. అండ్ చెస్ట్ చూస్తే గైస్ ఫ్యూజ్లు అవుట్ అయిపోతాయి. సో చూడండి, బియ్యబచ్చంగా పెట్టేసాను అనమాట. అండ్ దీంట్లో అయితే మనకి కొంచెం రా గోల్డ్ అండ్ దాంతోపాటు రెడ్ స్టోన్ డస్ట్ దొరికింది. సో ఇవి హోత తీయాలి గైస్, లేకపోతే చేతికి రావట్లేదు. సో నార్మల్ క్లియర్ చేసేసాను పనులు పనని. అండ్ దీంట్లో ఇంకొన్ని ఇలాంటి చెత్తలు దొరికినాయి. గ్రావెల్ గైస్ మామూలుగా ఆడుకోలేదు నాతోటి. సో దాంతోపాటు నేను షేడర్స్ మీద ఆన్ చేసి పెట్టుకున్నాను కదా, సో దానివల్ల ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇంకా కేవ్ ఉంది, బట్ నేను ప్రస్తుతానికి ఈ ఏరియాలో చేద్దాం అనుకుంటున్నా, కంప్లీట్ చేస్తాను గైస్. చూసారా గ్రావెల్ ఎంత ఉందో పైన? సో ఇది మొత్తం షేప్ ఇలా వచ్చేసరికి నాకు తలప్రాణం తోక్కొచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది అయితే కొన్ని బ్లాక్స్ అనమాట, ఇవే తీసుకుందామా? ఎస్, అక్కడైతే అదే ఉంది కాబట్టి అదే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం పైకి ఎక్కేసి దీన్ని సెట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇదైతే క్లియర్ అయిపోయింది గైస్. అండ్ దీని అయితే మనం తర్వాత ఇంటీరియర్గా మారుద్దాం. అంటే పైన ఉన్నవి, సో ఇవన్నీ అయితే నేను ప్రస్తుతానికి లెక్కలకు తీసుకోవట్లేదు అనమాట. సో ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఓన్లీ లాక్స్ అనమాట. ఓకే, సో లాక్స్ తీసుకొని వాటిని అయితే ఇప్పుడు ప్లేస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ పంపించేద్దాం, వాటిని మనం లాస్ట్లో చూద్దాం గైస్ ఏమన్నా పనికి వస్తాయేమో. అండ్ ఇది కూడా, ఇది కూడా. సో మ్యాక్స్ ఇవి కూడా వెళ్ళిపోతేనే బెస్ట్, ఫుడ్ ఒక్కటి తప్ప. అండ్ మీరు కూడా అంతే చాలు, ఇవి చాలు మనకి. సో వుడ్ ఏది, వుడ్ కమాన్. సో దీంట్లో మనకి డార్క్ లాగ్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో పైన మనకి చెస్ట్ ఏరియా ఉంది కదా, అంటే మనం చెస్ట్ చేసుకున్నాం కదా విలేజర్ చేయడానికి. సో దాని దగ్గర మిగిలినవి తీసుకొచ్చాను అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం ఓక్ కూడా తెచ్చుకున్నాను. ఓకే, సో మెయిన్గా మన దగ్గర ఇవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వీటితో కానిద్దాం గైస్. అండ్ మీకు ఇది ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, అబ్బా రైలు మర్చిపోయాను, లాస్ట్లో తీసుకొద్దాం. సో ఇది ఎలా అంటే మనకి ఇలా, ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా పెట్టకూడదు అనమాట, ఇలా వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఉంటుంది. ఓకే, సో ఇలా తీసేసిన తర్వాత ఇలా, యాక్చువల్గా ఇలా కూడా అనుకోలేదు నేను. సో ఫస్ట్ది ఆర్చ్ మనం తర్వాత పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం ఇది పెట్టుకుందాం. ఓకే, 1 2 3 4 5. ఓకే, 1 2 3 4 5, 1 2 3 4 5 ఇలా. సో 4 బ్లాక్స్ ఇచ్చేసి 5th బ్లాక్ పెట్టేసుకుందాం. అండ్ ఎన్ని అవుతాయో చూడాలి. సో లాస్ట్ వరకు అయితే చేసేద్దాం ఫస్ట్.
ఓకే సో స్టార్టింగ్ వచ్చేసాం గైస్. అండ్ ఇప్పుడైతే వీటిని కలిపేద్దాం ఇంకా. సో ప్రస్తుతానికైతే నేను ఇలా మనం స్ట్రైట్ కలపకూడదు గైస్. సో ఫస్ట్ పైనుంచి రావడం బెస్ట్. యా ఇలా సరిపోతుంది. దీని మీద మనం ఇలా వెళ్ళాలి కాబట్టి సో డట్ డట్ పైన మర్చిపోయాను. సో ప్రస్తుతానికి ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ అయితే వీటిని కంప్లీట్ చేసేద్దాం గైస్. ఓకే సో ఫైనల్గా ఇటైతే అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు మనం తంటలు పడాల్సింది ఈ స్ట్రైట్ అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు మనం స్ట్రైట్ పెట్టాలి. యాక్చువల్గా అయితే అవసరం లేదు అందాం అనుకున్నాం, బట్ పెట్టాలి గైస్. పెట్టకపోతే చాలా కష్టమైపోద్ది. సో డర్ట్ బ్లాక్స్ ఎలాగో మన దగ్గర లేవు కాబట్టి మనం గ్రావెల్ వాడదాం గైస్. ఎందుకంటే టార్చ్ పెట్టేసాం అనుకోండి డైరెక్ట్ కిందకు వచ్చేస్తాయి. సో దీనికి మనం 1 2 3 4 5 అవసరం లేదు. ఓకే తప్పు చేశానే, తప్పు చేశాను బ్రో, అక్కడికి వెళ్ళాలి. సో ఇది ఉండదు, సరిపోయింది గైస్. అప్పుడు ఏం చేస్తాం, ఎట్లా వెళ్తాం? సో చూసారా ఇలా అయితే మొత్తం అన్నింటిని కలపాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని తీసేద్దాం, వీటితోటి కింద దిగేద్దాం. అది సూపర్. సో మొత్తానికి అయితే ఇక్కడ సెట్ అయిపోయింది గైస్. అండ్ జస్ట్ నాకైతే ఇప్పుడు కొంచెం చూడడానికి నచ్చింది. సో దీన్ని మనం గీద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. పర్లేదు అనిపిస్తుంది. మీరు ఒకసారి చెప్పండి గైస్ నాకు. సో ఏం చేస్తారండి గైస్, ఇప్పుడు దాకా నేను అడిగిన వాటిలో ఉంటాయి కదా. సో వాటిని మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నాకైతే అర్థమైంది సో ఏం చేయాలనేది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే చైన్ తీసుకుందాం. సో ఐరన్ ఆడబెట్టాను, ఐరన్ వచ్చేసాయి. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ను కూడా. ఓకే సో చైన్ ఓకే 1 2 3 ఎన్నవుతాయి చేసేద్దాం గైస్. ఎలాగో ఉన్నాయి కాబట్టి. సో మీకు ఫస్ట్ నేను అనుకున్న చూపిస్తా. ఓకే 2 సో ఇటు కూడా 1 2. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది టుడుం ఓకే టీ. సో ఇప్పుడు మళ్ళా దీనికి యాక్చువల్గా కింద నుంచి 3 అవుతున్నాయి. సో దాన్ని కూడా నేను బ్యాలెన్స్ చేసి 2 2 మిడిల్లో అది అనుకున్నాను, కానీ అవ్వలా. బట్ నాకెందుకు బాగుంది అనిపిస్తుంది. యా మీరేమంటారు? కానీ ఉత్తపూర్ణి అన్న చూసారా, ఇక్కడే అయిపోయినాయి మనం చేసుకున్న చైన్ అంతా. సో మన దగ్గర ఎక్కువ లేదు కాబట్టి నేనైతే పైనుంచి తీసుకుంటాను గైస్. అండ్ చూడండి ఇప్పుడు. సో ఇవి నా గిట్స్గా మార్చుకొని చెయ్యి నిజంగా చాలా వేస్ట్ గైస్. అండ్ ఐరన్ చాలానే కావాలి నాకు. సో ప్రస్తుతానికి ఉన్నదంతా దీనికి వాడేస్తున్నాను గైస్. ఎన్నైతే చూద్దాం. అండ్ దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో ఇంకా 2 ఉన్నాయి గైస్, వాటికి పెట్టడం కూడా వేస్ట్. సో స్టార్టింగ్లో పెట్టేసుకోవడం బెస్ట్. 2 సరిపోవు. సో అలా పెట్టేసుకుందాం. అండ్ లాంతన్స్ కూడా సెట్ చేసేద్దాం. ఓకే సో అక్కడైతే సెట్ అయిపోయింది. అండ్ చూసారు మధ్యలో ఇక్కడైతే మనకి మిస్కొట్ని. సో యాక్చువల్గా ఇలా సెట్ చేయాలి. సో ఇక్కడ ఇంకో చైన్ మిగిలిపోతుంది. సో నాకెందుకు నచ్చింది గైస్. యాక్చువల్గా పైనుంచి వేలాడేది కూడా బాగుంది, బట్ కింద నుంచి ఇది పెట్టడం కూడా నాకు నచ్చింది. సో చూసారా అవన్నీ ఒక లైన్లో ఉన్నట్టు. యా నాకైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఏదైనా నీట్గా చేస్తున్నాను ఏమో అని. ఏమో ఏంటి చేస్తున్నాను కదా. అండ్ పైన అయితే ఒకటి మర్చిపోయాను. సో వెంటనే వెళ్ళి దాన్ని కూడా చేసుకుందాం. యాక్చువల్గా మనం పైదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్. నాకు కావాల్సింది ఇక్కడే ఉంది. వుడ్ కాదు, వుడ్ కానే కాదు, నాకు రైల్ ట్రాక్స్ కావాలి. ఎందుకంటే నేను ఒకటి సెట్ చేద్దాం అనుకుంటున్నా, ఉన్నవన్నీ పెక్కపోయానా, ఇటు 1 2 కూడా మిగలలేదా. ఇక్కడ ఐరన్ ఉంది, మనం మిస్ చేసినట్టున్నా. ఏది ఫార్చ్యూన్ అది ఇదా, ఇది కమాన్ కమాన్. 4 తీస్తే కనీసం ఎన్ని వస్తే చూద్దాం. 4 6 తీసాము, 6 16 వచ్చింది. సూపర్. అటుంటే ఇంకే ఇక్కడ ఇంకా ఉంది చెస్ట్. వావ్ సూపర్. వావ్ నాకు కావాల్సింది ఇదే గైస్, ఇంతే. అది చెరీ ఓకే, పౌడర్ ఆయిల్. అండ్ నెక్స్ట్ దీన్ని తీసేయండి. ఇంకా ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయి, నాకు కావాల్సిన పట్టకపోతా. నువ్వు వచ్చాయి. 1 eternity later. సో మొత్తం అయితే వెతికేసాను గైస్. అండ్ కొంచెమే దొరికినాయి రైల్స్ అయితే. సో ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు అండ్ తర్వాత దొరకలేదు. సో ఒక చైన్ దొరికింది ఒక చోట. ఎందుకు దీన్ని కాళ్ళు వదిలిపెట్టడం? పెట్టేయచ్చు. ఎస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ట్రైన్స్ ఈ రైల్స్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చూపిస్తాను ఇప్పుడు, ఆగండి. తీసేద్దాం, ఇవన్నీ తీసేద్దాం. ప్రస్తుతానికి అయితే తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు అంత ఎక్కువ లేవు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇదొక లైను అండ్ ఇదొక లైను. సో ఇటు 2 బ్లాక్స్ ఉన్నాయా, 1 2
అంతే, ఇటు నుంచి 1 2 యా సెట్. సో ఇలా మనకి స్ట్రైట్ వస్తుంది అండ్ దీని నుంచి మనకి ఇలా కనెక్షన్స్ వస్తాయి. సో ఉన్న ట్రైన్స్ అండ్ దీంట్లో ఇంకొకటి ఉంది అండ్ ది కూడా తీసి పెడదాం. సో పరు సో సిల్క్ టచ్ తోటి వచ్చినాయి, వచ్చినాయి వచ్చినట్టు పెట్టేశాను గైస్. అండ్ ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఇలా పెట్టచ్చు యాక్చువల్లీ, ఇదిగోండి ఇలా అండ్ తర్వాత ఇలా. సో సెట్ అనమాట, అలా మొత్తం ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. లేదు వీటికి అడ్డం అవుతున్నాయి అనుకుంటే మనం ఇంకొక ప్లాన్ చేయొచ్చు దీన్ని. సో ఇలా అనమాట స్ట్రైట్ ఉంటుంది అండ్ వీటికి మనం ఇటు సైడ్ ఉంది కదా, సో ఇవి కావాలంటే మనం వేసుకుంటాం బట్ అంతగా అవసరం లేదు. సో డెకరేషన్ పర్పస్ అయితే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చూద్దాం రైల్స్ అయితే నేను డూప్లికేటర్ చేయాలేదు పనిచేస్తాను లేదా నాకు ఇంకా ఐడియా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫెన్స్ చేసుకుందాం, వీటితో చేసుకుందాం గేస్. ఎందుకు మళ్ళీ వేరేది కమాన్ అండ్ ఫెన్స్. ఓకే దీనికి పుల్లలు కావాలి, పుల్లల దేవసేన ఇట్రా కమాన్. ఓకే ఫెన్స్ దీంట్లో టోటల్గా ఇవి. సో ఈ ఫెన్స్ నేను అనుకుంటున్నా అయితే ఫస్ట్ ఇలా పెడదాం అనుకున్నా, అంటే ఇక్కడ ఇలా పెడదాం అనుకున్నా ఫస్ట్. కానీ మనం మైనింగ్కి ఇలానే కదా వెళ్ళేది, సో అందుకే పైన పెడదాం. కమాన్ కమాన్ 1 2 ఓ సారీ. సో అలా కంటిన్యూషన్ ఉంటుంది గైస్, మేబీ వస్తే అక్కడ కూడా టార్చ్ రావచ్చు. సో ఫస్ట్ అయితే పెడుతున్నాను, ఒకవేళ బాగాలేకపోతే మీరు కమెంట్ చేసి చెప్పండి. సో దాన్ని వెంటనే తీసేసి అక్కడ ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. ఓకే ఇలా కూడా బాగున్నట్టు అనిపిస్తుంది గైస్ నాకు, ఎందుకో ఒక్కసారి ఆగండి కదా, బాగుంది కదా, ఎందుకు పైన పెట్టాలి? ఇలా ఒకసారి సెట్ చేద్దాం హీరో అంతా. యాక్చువల్గా ఇలా కూడా బాగుంది, ఇలా కొంచెం బాగుంది బట్ దీన్ని కలిపేస్తే ఇంకొంచెం బాగుంది. అరే రే ఓకే. సో దీన్ని ప్రస్తుతానికి అయితే నేను చెక్ చేశాను గైస్, అంటే కొన్నే పెట్టాను అనమాట అండ్ ఇక్కడ దాకా రాలేదు, ఇంకా సగంలోనే పని అయిపోయింది, అంటే ఇక్కడే సరిపోయినాయి ప్లాంక్స్ అన్నీ. సో బాగానే ఉంది కానీ బట్ కంటిన్యూషన్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. ఆ పైన వెళ్ళిపోతేనే బాగుంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ, సారీ ఇటు కూడా పెట్టేశాను మర్చిపోయి. ఎస్ నేనైతే చూసుకుంటే అట్లా వచ్చేసాను. అండ్ ఇప్పుడు చూడండి ఇది ఇలా వచ్చేసింది, అక్కడేమో కంటిన్యూషన్ కిందకు వచ్చింది. సో మనకి మైనింగ్ ఏరియా ఈ రెండు అవుతాయి, ఏం చేద్దాం మీరు కమెంట్ చేసి చెప్పండి గైస్. ఓకే సో ప్రస్తుతానికి అయితే దాన్ని ఇక్కడ ఇలా వదిలేస్తున్నాను. సో మీకేమన్నా సజెషన్స్ ఉంటే కన్ఫామ్గా కమెంట్ చేసి చెప్పండి, సో దట్ నాకైతే అర్థమైంది కదా నేనేం చేంజ్ చేయాలనేది తప్పకుండా. ఓకే ప్లీజ్ మీకోసం మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఈసారి అయితే. సో తప్పకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. సో కన్ఫామ్గా చెప్తున్నాను మీరు కమెంట్ చేసిన దాన్ని ట్రై చేస్తాను కన్ఫామ్గా, ఒకవేళ బాగుంటే కనుక. సో వాటిలో ఉంచేద్దాం అండ్ ఎక్కడెక్కడ ఏ చేంజెస్ చేయాలో మీరు అయితే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, అయితే తప్పకుండా లైక్ చేయండి, కొద్దిగా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం అండ్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be moody.